అందరి మధ్యలో జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని కూడా పంచుకునే ఆ గొప్ప అవకాశాన్ని దైవ సేవకులు కలిగించారు. నిజంగా చాలా సంతోషం, చాలా మంచిది. ఎందుకు అని అంటే వాక్యం వినటం, వాక్యం ధ్యానించటం, వాక్యానుసారంగా జీవించటం అది ఎంతైనా మంచిది అని బైబిల్ గ్రంథమే ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. ఈరోజు కూడా చక్కగా దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట కూడా మీకు అర్థమయ్యే రీతిలో వివరంగా చక్కగా మెల్లగా చెబుతున్నప్పుడు మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి చెప్పిన వాక్యం మీకు అర్థమైందా? అమ్మ మీకు అర్థమైందా? బాబు మీకు అర్థమైందా? అర్థమైంది అని అంటే రెండు భావాలు ఉన్నాయి దాంట్లో. అర్థమైంది అని అంటే ఏమండి, పూర్తిగా నాకు అవగాహన కలిగించింది అని అర్థం. రెండవది అర్థమైందంటే ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట, సగం అయ్యింది సగం అవ్వలేదని అర్థం అనమాట. కాబట్టి మీకు పూర్తిగా అర్థమైందో మీకు సగం అర్థమైందో మాకు తెలియాలంటే ఒకసారి మీ చేతుల పైకెత్తండి. హల్లెలూయా. ఎవరికి అర్థం కలదని తెలిసిపోయింది ఇప్పుడు నాకు, ఎందుకంటే మీరు చేతులు కూడా పైకెత్తడం లేదు. ఏమండి, అర్థమైన వాళ్ళు చేతులు పైకెత్తమని చెప్పాను, అక్కడ కూడా సందేహమే. అర్థమంటే అయ్యగారు ఏమంటారో, అర్థమైంది అనుకోవాలో సగం అర్థమైంది అనుకోవాలో అని చెప్పి చేతులు బూతి ఎత్తడం మానేశారు. సంతోషం మంచిది. మీకున్న ఆ మంచి ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా అప్పుడప్పుడు సదస్సులు, సమావేశాలు, కూడుకులు, కూటాలు దేని కొరకంటే మన ఆత్మ బలపడాలి అని, మన ఆత్మీయ జీవితం దేవుని కొరకు పటిష్టంగా బలంగా కట్టబడాలి అని. లోకానికి దూరంగా ఉండి, పాపానికి దూరంగా ఉండి, మన జీవితాలు భౌతికంగా కాకుండా ఆత్మ సంబంధంగా దేవునికి సమీపంగా జీవించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు కూడుకులు, సదస్సులు, సమావేశాలు ఇవన్నీ కూడా అవసరం. వీటి ద్వారా ఒక క్రైస్తవుడు, ఒక ప్రభు బిడ్డ రేపబడాలి, మండబడాలి, ఆత్మలో తీవ్రత కలిగి నేను ఇంకా ప్రభు కొరకు ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఎటువంటి ఆలోచనలు తలంపులు కలిగి నేను నా బ్రతుకును చక్కదిద్దుకోవాలి అనే ఆ దృక్పథం, ఆ ఉద్దేశాన్ని కలిగి ప్రతి వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు నిజంగా వారిని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందించే ఆ గొప్ప అవకాశాన్ని, దేవుడి ద్వారా ఒక వ్యక్తి పొందుకునే ఆ గొప్ప యోగ్యత అవకాశం ఉందని మనం ఈ దినమున గ్రహించి ఆలోచించాలి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. అందులో స్త్రీల పాత్ర చాలా ఉంది. స్త్రీలు అనబడే ఆ వ్యక్తులు దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ప్రజ్వలించబడి, ఆత్మ సంబంధంగా అభివృద్ధి పరచబడి, ఆశీర్వాదకరంగా జీవించిన వ్యక్తులు, భక్తులు, స్త్రీలు, ఆత్మీయమైన యోధులు చాలామంది మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నారు. దెబోరా న్యాయాధిపతి, మరియమ్మ యేసును ఈ లోకానికి అందించిన స్త్రీ, మగ్ధలేనే మరియా ప్రభు పాదాల చెంత కన్నీరు విడిచి తమ సమస్తమైన పాపాలు కడుగుకున్న ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఆమె ఉంది అని మన బైబిల్లో చాలా విషయాలు మనము చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు మనమందరము శ్రద్ధగా వినాలి, చక్కగా వినాలి. ఈరోజున పురుషులు చాలామంది వస్తారనుకున్నాను నేను, కానీ పురుషులు మాత్రం కొద్దిగే ఉన్నారు, స్త్రీలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నారు. స్త్రీలు ఎక్కువ అని అంటే అన్ని విషయాల్లో వాళ్ళే ఎక్కువ. కనుక ఈరోజు స్త్రీలు అన్ని రంగాలలో కూడా వారు ముందే ఉన్నారు, అన్ని విషయాలలో కూడా, అన్ని కార్యాలు కార్యక్రమాల్లో కూడా మొదటి పాత్ర వాళ్ళదే, వాళ్ళే పైచేయి. చదువులో కానీ ఏమండి, కొన్ని కార్యాలు కార్యక్రమాలలో కానీ స్త్రీలు ఎక్కడ చూసినా సరే స్త్రీలు చాలామంది ఆ విధంగా మనకి లోకంలో కనబడుతూ ఉన్నారు. కనుక
స్త్రీ పాత్ర బైబిల్లో కానీ సంఘములో కానీ సమాజములో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ స్త్రీ పాత్ర చాలా అమోఘం, చాలా అతీతం, చాలా అతి శ్రేష్టమైనది అని మనం ఈ రోజున బాగా అర్థం చేసుకొని ఆలోచించాలి. మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ భర్తలతో వాదించండి ఈ విధంగా, నా పాత్ర కుటుంబంలో ఎంతో ఉందండి, నా పాత్ర వల్లే కుటుంబం మంచి పాత్రగా ఉంది అని చెప్పండి. అప్పుడు మీ కుటుంబంలో సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. నేను పాత్రను కాదా, నేను మంచి వ్యక్తిని కాదా, నేను కుటుంబాన్ని కట్టలేదా అని ఆ విధంగా సమస్యలు కుటుంబాల్లో రావడానికి ఆవశ్యకత అవకాశం ఉంది. కనుక ఆడవాళ్ళు ఎప్పుడు కూడా తగులు పెట్టుకోవద్దండి, సమాధానంగా ఉండండి, సమాధానాన్ని వెతకండి, సమాధానం కొరకు ప్రయాసపడి ప్రాకులాడండి. అప్పుడు మన జీవితాన్ని దేవాది దేవుడు మన కుటుంబానికి మన సంఘానికి దోహదపడే విధంగా యేసయ్య తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీల గురించి ప్రత్యేకంగా వ్రాయబడిన పుస్తకాలు రెండు ఉన్నాయి, గ్రంథాలు రెండు ఉన్నాయి. అవేంటి అని అంటే ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు అని మనం గమనించాలి. ఒక యూదా జాతి, ఒక యూదా కుటుంబాన్ని గురించి రూతు గ్రంథంలో వ్రాయబడింది. అదేవిధంగా ఒక యూదా జనాంగానికి వచ్చిన పెద్ద ఉపద్రవం, పెద్ద కష్టం, పెద్ద క్లిష్టం, పెద్ద సమస్యను ఏమండి ఆ పరిష్కరించే విషయంలో ఎస్తేరు గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చాడు. ఈ రెండు పుస్తకాలు కూడా చాలా అద్భుతమైనవి, ఆశీర్వాదకరమైనవి అని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. కనీసం జీవితంలో బైబిల్ను ఒక్కసారైనా పూర్తి చేయాలి, వాక్యాన్ని చదవాలి, మన దినచర్యలో ఒక భాగంగా, ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఎప్పుడైతే మన బ్రతుకులో వాక్యము, ప్రార్థన ఉంటాయో, ఉంటుందో, అప్పుడు మన బ్రతుకులు భావితరానికి ఒక మంచి సందేశాన్ని అందించగలిగిన వ్యక్తులుగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా సహాయం చేస్తాడు. ఒక ఆయన అంటాడు, స్త్రీ పాత్ర లేకుండా ఏ పాత్ర లేదు, స్త్రీ పాత్ర లేకుండా ప్రపంచంలో ఏ పాత్ర లేదు అని ఒక భక్తుడు ఆ విధంగా లోకంలో చెప్పగలిగాడు. కనుక ఈ రోజున దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏదో ఒక పాత్రను పోషిస్తూ ఉండాలి. ఏదో ఒక పాత్ర సంఘములో కానీ సమాజంలో కానీ కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉండగలిగిన నాడు నిజంగా మనము అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండడానికి అవకాశం ఉంది, అవకాశం ఉంది. కనుక ఈరోజు చక్కగా దేవుని యొక్క మాటలు మనము విని దీవించబడి మనము ఆశీర్వాదాన్ని పొందుకుందాం. క్రైస్తవ లోకములో చాలా మాటలు వినబడుతూ ఉన్నాయి. ఆ మాటలు ఏంటి అని అంటే ఏమండి, ఎస్తేరు బృందమని, ప్రార్థనా బృందమని, ప్రార్థనా దళమని, ఏమండి ప్రేయర్ పవర్ అని, ఈ విధంగా ఎన్నెన్నో వార్తలు క్రైస్తవ లోకములో అక్కడక్కడ వినబడుతూ ఉన్నాయి. ప్రార్థనా దళమన్నా, ప్రార్థనా బృందమన్నా, ప్రార్థనా గుంపన్నా, ఇవన్నీ దేని కొరకు అని అంటే యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ప్రభు సముఖములో దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడటానికి, యేసయ్య సన్నిధిలో దేవుని పాదాల చెంత కన్నీరు కార్చడానికి. ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మనుషునికి దోహదపడుతూ ఉంటున్నాయి. మనుషునికి ప్రయోజనకరంగా ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూ ఉంటున్నాయి. కనుక అందుకనే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఏ ప్రాంతంలో అయితే స్త్రీలు రోదన చేస్తారో, విలపిస్తారో, కన్నీరు కారుస్తారో, ఆ సంఘం, ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప ఫలింపు కలిగిన కుటుంబంగా ఉండడానికి అవకాశం ఉంది. భక్తుడు మరొక మాట అంటాడు. ఆ మాట ఏమిటంటే, మీ పిల్లలకు
రోదనము చేసే విద్యను మీరు నేర్పించండి అని అంటున్నాడు. రోదన అని అంటే ఏడుపు, కన్నీళ్లు, ఏడవడం, అంగలార్చడం. ఈ రోజున సేవకుడు రోదిస్తున్నాడు. అదేవిధంగా సేవకునికి దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలైన మీరందరూ కూడా ఆత్మీయ పిల్లలే. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, మీరందరూ ఎవరు అని అంటే దేవుడు సేవకునికి ఇచ్చిన ఆధ్యాత్మికమైన పిల్లలు అని మనం ఈరోజు గ్రహించాలి. దేవుని పిల్లలైన మీరు, ప్రభు బిడ్డలైన మీరు దేవుని సముఖంలో ఏం చేయాలి అని అంటే ఏడవాలి. ఆ రోదన చేసే విద్యను, ఆ ప్రార్థన చేసే ఆ విద్యను ఈరోజు ప్రతివారు కూడా అభ్యాసం చేయాలి, సాధకం చేయాలి అని ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేస్తే సమయాన్ని చూస్తూ ఉంటారు, కాలమానాన్ని చూస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే సమయాన్ని మర్చిపోతారు. కొంతమంది ప్రార్థన చేస్తే ఎంత సమయమైనా సరే తక్కువ సమయంగానే కనిపిస్తుంది. కొంతమంది ప్రభు సముఖములో ప్రార్థన చేస్తుండగా ఆ సమయం అంతా కూడా వారి జీవితంలో ఏ విధంగా మార్చబడుతుంది అని అంటే, అయ్యో ప్రార్థన అప్పుడే ముగించేశానా, ప్రార్థన అప్పుడే అయిపోయిందా అని అన్నట్టుగా చాలామంది ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అనగా అర్థం ఏంటంటే ప్రార్థన చేసిన వారికి ప్రార్థన ప్రియంగానే ఉంటుంది, ప్రార్థన చేసిన వానికి ప్రార్థన ఆశీర్వాదకరంగానే ఉంటుంది, కానీ ప్రార్థన చేయని వానికి ప్రార్థన చాలా కష్టతరంగా ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది. మోకరించాలి అని అంటే, కింద కూర్చోవాలి అని అంటే, ఏడవాలి అని అంటే, కొంతమంది ప్రార్థనలో కండ్లే మూసుకోరు, అందరూ కూడా ఏమంటే చిన్న భూతాల్లాగా చూస్తూ ఉంటారన్నమాట, అది మంచిది కాదు. కొంతమంది ఆరాధనలో కూడా కళ్ళు మూసుకొని వారి మనసును ప్రభు మీద పెట్టి చాలామంది ఆరాధన చేయరు. ఎందుకంటే వారికి భయమేమో తెలియదు, కానీ ఏమైపోతామేమో తెలియదు. కానీ క్రైస్తవులు మాత్రం ఈ రెండు విషయంలో మాత్రం ఏకాగ్రత కొరకు ఏమండి ఆ ప్రభు మీద మనసు పెట్టాలి అని అంటే ఏమండి తప్పనిసరిగా ఆ వ్యక్తులు దేవుని సన్నిధిలో మనసును ప్రభు మీద నిలపాలి అని అంటే కళ్ళు మూసుకోవాలి, ధ్యానం చేయాలి, దేనిని ఆలోచించకుండా దేవుణ్ణి మాత్రమే ఆలోచిస్తూ ఆ వ్యక్తులు ప్రభు సముఖములో ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన మీద ఆ బిడ్డలు మనసు పెట్టగలిగితే నిజంగా అటువంటి జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాయని మనము గమనించి ఆలోచించాలి. లేదు వాక్యం చూద్దాం, వాక్యం చూడండి. ఇస్తేరు గ్రంథము 4:14, ఇస్తేరు గ్రంథము 8:17, 4:14, 8:17లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దయతో మీరు బైబిల్ తెరవండి, చూడండి, వినండి. ఏమండి వాక్యం అంటున్న మాట ఏమిటంటే, 4:14లో బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏమిటంటే వాక్యం అంటుంది, ఆ చదవండి అమ్మా, నీవి సమయమందు ఏమీ మాట్లాడక యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయము బట్టియే రాజ్యమునకు వచ్చుతువేమో ఆలోచించుకునమని చెప్పుమనను. చాలండి, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇస్తేరు గ్రంథం 4:14 8:17 భాగాలు, ఈ 2 భాగాల్లో ఉన్న మాట ఏంటంటే ఇస్తేరు గ్రంథంలో ముఖ్యమైన మూలవాక్యాలుగా ఈ 2 కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ 2 కూడా మూలవాక్య భాగాలుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 2 మూలవాక్య భాగాలు చాలా అద్భుతమైనవి, శ్రేష్టమైనవి అని మనము గమనించాలి. ఇస్తేరు గ్రంథం అంతా దేని కొరకు అని అంటే, యూదులు విడిపించబడాలి, యూదులు విమోచించబడాలి, యూదులకి విడుదల కలగాలి, వారి మీదకి వస్తున్న ఆ శ్రమ, ఆ శిక్ష, ఆ నష్టం, ఆ కష్టం, ఆ విపత్తు,
ఆయొక్క నాశనకరమైన కార్యాలు ఇవన్నీ కూడా వారి జీవితంలో నుండి తొలగిపోవాలి అని గొప్ప ఉద్దేశంతో ఆ గ్రంథం అంతా కూడా బైబిల్లో చక్కగా కూడా వ్రాయబడి ఉన్నాయి. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక స్త్రీ దేవుని సముఖములో రాజును కూడా లెక్క చేయకుండా, రాజ్యాన్ని కూడా ప్రక్కన పెట్టి, సైన్యాన్ని ప్రక్కన పెట్టి, తన సుఖము సౌఖ్యము క్షేమమును ఆనందాన్ని ప్రక్కన పెట్టి, ఒక స్త్రీ ఏ విధంగా దేవుని సముఖములో ప్రార్థన చేసిందో, ఎంత త్యాగము కలిగి ఆ తల్లి ప్రార్థన చేసిందో, ఈ వాక్య భాగాలలో మనం ఈ దినం వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ఈ దినమున సంఘములో కూడా ఇటువంటి ప్రార్థన ప్రభావం కలిగిన యోధులు ఉండగలిగితే, ఈ విధంగా ప్రార్థన చేసే వ్యక్తులు పురుషులు స్త్రీలు ఉండగలిగితే, నిజంగా సంఘము మరి ఎక్కువ క్షేమమును, సంఘము మరి ఎక్కువ ఆశీర్వాదాన్ని, సంఘము మరి ఎక్కువ సౌఖ్యాన్ని దేవుని ద్వారా పొందుకొని ఉంటుందేమో మరి ఎక్కువ సంతోషము సమాధానము సంఘానికి ఈరోజు కలుగుతుందేమో అని మనము గ్రహించి ఆలోచించాలి. ఆ క్రైస్తవ లోకంలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటి అని అంటే, మోర్ ప్రేయర్ మోర్ పవర్. అంటే ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని పొందుకుంటాము అని బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. ఆ మాటనే క్రైస్తవ లోకం ఒక సామెతగా, ఒక నానుడిగా ఆ మాటను లోకమంతా కూడా వాడుతూ ఉందన్నమాట. మోర్ ప్రేయర్ మోర్ పవర్ అని అంటే, ఎక్కువ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఎక్కువ దేవుని శక్తిని ఆ మనుషుడు దేవుని ద్వారా పొందుకుంటాడు అని భక్తులు ఎప్పుడో చెప్పారు. ఈ రోజున మన శక్తి ఎంతో మన ప్రార్థన మీద ఆధారపడి ఉంది, మన భక్తి ఎంతో వాక్యం మీద ఆధారపడి ఉంది. మనము ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నామో మన క్రియలు బట్టి, మన కార్యాలు బట్టి ఈ దినమున ఆధారపడి ఉందని ఈరోజు ప్రతి క్రైస్తవుడు కళ్ళు తెరవాలి, దేవుని సముఖంలో ఆ విధంగా ఆలోచించాలి. ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా ఏమండి ఆలోచన చేసుకొని అవగాహన కలిగి జీవితంలో ఏవైనా మార్పు చేర్పులు ఉంటే, లోటుపాట్లు ఉంటే ఆ వ్యక్తులు నిజంగా సరిచేసుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆ వ్యక్తులను సరిచేసి అనేక మంది కొరకు దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకునే ఆ గొప్ప కృప మనకు దేవుడు ప్రసాదిస్తాడని మనం గమనించాలి, ఆలోచించాలి. ఒకరోజు యేసయ్య తాబోరు కొండ మీదకి ప్రార్థనకు వెళ్ళారాయన. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన శిష్యులు కొండ క్రింది భాగంలో ఉన్నారు. యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడాయన. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యేసు రూపాంతరము పొందెను అని వాక్యములు మనం చూస్తాం. తనకు ఉన్న రూపము కాక మరి యొక్క రూపాన్ని దేవుడు ప్రభావముతో ధరించుకొని ఉన్నాడు అని భక్తుడు ఆ విధంగా రాస్తూ ఉన్నాడు. మరొక ప్రభావాన్ని దేవుడు ధరించుకొని ఉన్నాడు అని వాక్యములు ఆ మాట మనం చూస్తాం. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఆయన ధరించిన వస్త్రాలు దగదగా మెరిసిపోతూ ఉన్నాయి, ఏ చాకలు కూడా చలువు చేయని విధముగా, ఉతకని విధముగా, అంత ప్రభావముతో మహిమతో ఆయన వస్త్రాలు ఆ విధంగా దగదగా మెరుస్తూ ఉన్నాయి అని బైబిల్లో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థమేంటి అని అంటే, ప్రార్థన ఒక వ్యక్తిని రూపాంతరపరుస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తిని మార్పు చెందిస్తుంది, మార్పు కలిగిస్తుంది అని ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా గమనించి దేవుని సముఖములో ఆలోచన చేయగలగాలి. మనము ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ప్రభు సముఖములో ప్రార్థన చేస్తూనే ఉన్నాం, యేసయ్య పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన చేస్తున్న నీవు ఇంతవరకు ఎంత మారావు, ఎంత మార్పు చెందావు, ఎంత రూపాంతరపరచబడ్డావు, నీ జీవితం అప్పటికీ ఇప్పటికీ మెరుగుపడిందా దిగజారిపోయిందా,
నీ జీవితం అప్పటికి ఇప్పటికీ అణగారిపోయిందా, ఇంకా ప్రభావితంగా ముందుకు వెళుతూ ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఒక వ్యక్తి మండించబడాలి అని అంటే, ఒక వ్యక్తి ప్రభావముతో నింపబడాలి అని అంటే తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అందుకే మన పితరులు అనేక మంది పాటలు ఈ విధంగా పాడుకుంటూ ఉంటున్నారు. ఆ పాట ఏమిటంటే, అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అని చెప్పిన అన్న బైబిల్ మాట ఎప్పుడూ మర్చిపోవద్దయ్యా అని అంటుంది బైబిల్. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాటను నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దయ్యా అని ఈరోజున క్రైస్తవ లోకముతో, క్రైస్తవ సంఘముతో ఈరోజున ప్రభులు వారు ఈ మంచి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికన్నా ప్రార్థన మిన్నే, ప్రార్థన శ్రేష్టమే, ప్రార్థన మంచిదే, ప్రార్థన గొప్పదే. అయితే ఈ రోజున ఆ ప్రార్థనే నీ జీవితంలో లేకపోతే విడుదల కలుగుతుందా? నీ జీవితంలో లేకపోతే ప్రభావాన్ని పొందుకుంటావా? నీ జీవితంలో లేకపోతే అద్భుతాల దేవుడు నీ జీవితంలో చేస్తాడా అని అంటే, అబ్బే, ఆయన ఎప్పటికీ కూడా చెయ్యనే చెయ్యడు అని మనం గమనించాలి. అందుకనే ప్రభు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అంటాడు ఈ విధంగా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. ఏమండి, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, మీరు తట్టండి తీయబడుతుంది అని ప్రభులు వారు మూడు మాటలు శ్రేష్టంగా అని చెప్పారు. ఏమండి, మనం ఈ రోజున ఎంతవరకు దేవుని సముఖంలో ఈ మాటలకు న్యాయం చేస్తున్నామో అన్యాయం చేస్తున్నామో ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఈ రోజున అడిగేవారు తక్కువ, వెదికేవారు తక్కువ, ఏమండి తట్టేవారు తక్కువ. అడుగుడి అని అంటే దేవుని సముఖములో ప్రార్థన చేయటమే. ఏమండి, వెదకుడి అని అంటే ప్రార్థన చేసిన వ్యక్తి విశ్వాసముతో ప్రభు పాదాల చెంత నమ్మి జీవించటమే. తట్టుడి అని అంటే పదే పదే మనం దేవుణ్ణి అడిగి నిజముగా మొరపెట్టి మనం ప్రార్థనా జీవితాన్ని దేవుని సముఖములో నిరూపించుకోవటమే తట్టుడి అని అంటే. ఆ మాటకు బైబిల్లో అర్థాలు ఆ విధంగా ఉన్నాయి. మనం ఈ రోజున మన భక్తిని దేవుని సముఖములో నిరూపించుకోవాలి, మన విశ్వాసాన్ని దేవుని సముఖములో కనపరుచుకోవాలి, మనం ప్రార్థనా జీవితాన్ని దేవుని సముఖములో కనపరుచుకోవాలి. ఈ మూడు మనము చేస్తున్నామా చేయలేదా? ఈ మూడు మన జీవితంలో ఉన్నాయా లేదా? ఈ మూడు మనము కలిగి ఉన్నామా లేదా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు దేవుల్లో వెళ్ళగలిగితే నిజంగా అది ఎంతైనా ఒక అద్భుతమైన మలుపుని, ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని మన జీవితంలోనికి తెచ్చి పెట్టడానికి, ఈరోజు దేవాది దేవుడు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు, ఆయన సిద్ధముగా ఉన్న దేవాది దేవుడు అని మనం ఈరోజున ఆలోచన చేయగలగాలి. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో మోషే భక్తుడు 40 రాత్రింబగళ్ళు సీనాయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆజ్ఞ మేరకు వెళ్ళి ఆయన తిరిగి ఆ నిబంధన పలకలు చేతపట్టుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ కింద ప్రజలు, ఏమండి దేవుని ప్రజలు ఈ విధంగా అంటున్నారు, మోషే మోషే మేము నీ ముఖాన్ని చూడలేకపోతున్నామయ్యా, నీ ముఖానికి ముసుగు వేసుకో, నీ ముఖానికి ముసుగు వేసుకో అని ప్రజలు ఆ విధంగా ముఖాన్ని మోచుకుంటూ ఉంటున్నారు, ముఖాన్ని దాచుకుంటూ ఉంటున్నారు. ఎందుకు అని అంటే ప్రార్థన చేసిన వారి ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసిన వారి ముఖము కానీ, హృదయము కానీ, వాని కవలుకలు కానీ, వాని విధి విధానాలు కానీ, వాళ్ళ కార్యాలు కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా ఒక అద్భుతంగా లోకములో ఉండడానికి అవకాశం ఉంది అని మనం గమనించి ఆలోచించాలి. ఒక రోజున ఒక అమ్మగారింటికి వెళ్ళాను నేను. ఒక అమ్మగారింటికి వెళ్తే ఆ అమ్మగారి ముఖం ఎలాగుందంటే, వాళ్ళ భర్త ఏమండి బాక్సింగ్ చేసి గుద్దేస్తాడు కదా ముఖం మీద, అలా గుద్దినట్టుగా ఎర్రగా
కందిపోయి ఉందన్నమాట ముఖం. ఇక్కడ 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 ఇవన్నీ కూడా అయ్యో నాకు భయం వేసింది, అమ్మో నాయనో సిస్టర్ బ్రదర్ కొట్టుకున్నారేమో ఇంట్లో అని చెప్పి నేను కాస్త బయటికి వచ్చి ఆలోచన చేసి మరలా ఇంట్లోనికి వెళ్ళాను. నేను ఏందో మళ్ళీ ఏడుస్తున్నావు అని అన్నాను నేను. అని అంటే ఆమె అనే మాట ఏంటంటే, అయ్యగారు నేను ఏడవలేదండి, ఏదో క్రీమ్ రాసుకున్నాను, ఆ క్రీము దేని కొరకంటే తెల్లగా ఉండాలని, ఎర్రగా ఉండాలని, బుర్రగా ఉండాలని. ఏమండి, ఉమెన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ, మెన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ, ఆడవారికి మగవారికి ఫెయిర్ అండ్ లవ్లీ. అర్థమవుతుందా మీకు? ఆడవారికి మగవారికి ఫెయిర్ అండ్ లవ్లీ అనగా ఈ రోజున ఈ మనుషులు ముఖము తెల్లబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ముఖము తెల్లబడితే ఏమండి దానికి, ఏమండి ఎటువంటి ఆశీర్వాదం లేదు. కానీ అందం కొరకు మంచిదే వాడండి, మంచివి రాసుకోండి, బ్రాండెడ్ వాడండి, క్వాలిటీ వాడండి, క్వాంటిటీ వాడండి. కానీ ఈ సౌందర్యం కన్నా అంతరంగిక సౌందర్యం చాలా ప్రాముఖ్యము అని ఈరోజు ప్రతి వారు కూడా ఆ విధంగా గ్రహించి ఆలోచించాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, మోకాలు నల్లబడితే ముఖము తెల్లబడుతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చరిత్రలో యాకోబు యొక్క మోకాలు ఏ విధంగా ఉన్నాయని బైబిల్ అంటుందంటే, ఒంటె మోకాలు వలె తన మోకాలు అరిగిపోయి, ఏమండి గుబురు కట్టి, ఏమండి చక్కగా అరిగిపోయిన విధంగా ఆ మోకాలు గుంపు కట్టినట్టుగా ఉన్నాయని బైబిల్ చరిత్రలో కొంతమంది భక్తులు ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే, యాకోబు అనబడే భక్తులు, అనేక మంది వ్యక్తులు ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆ ప్రజలందరూ కూడా ప్రభావాన్ని పొందుకున్నట్టుగా ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక స్త్రీలు ఎప్పుడు కూడా, సంఘము ఎప్పుడు కూడా దేవుని సముఖంలో ఏం చేయాలి, ఏం చేసే విధంగా ఉండాలి అని అంటే, దేవుని సముఖములో ప్రభు పాదాల చెంత ప్రార్థన చేసే విధంగా ఉండాలని వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది. క్రైస్తవునికి ప్రార్థన ప్రాణము వంటిది. ప్రాణము లేని వ్యక్తిని ఏమంటారు అని అంటే శవం అని అంటారు, డెడ్ బాడీ అని అంటారు. ఈరోజున క్రైస్తవులు సంఘములో ఏ విధంగా ఉండాలంటే, ఏమండి సజీవంగా ఉండాలి కానీ నిర్జీవంగా ఉండకూడదు, చచ్చిన వారిగా ఉండకూడదు కానీ బ్రతికిన వారిగా ఉండాలి అని ఈరోజు దేవాది దేవుడు ఆ మంచి మాటను ఈరోజు నీతో నాతో ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజున ఒక వ్యక్తి ప్రార్థన కలిగిన వాడు శక్తిని పొందుకున్నవాడు, ప్రార్థన కలిగిన వాడు జీవాన్ని పొందుకున్నవాడు, ప్రార్థన కలిగిన వాడు ప్రభావాన్ని పొందుకున్నవాడు. కనుక ఈరోజున క్రైస్తవుడు ఇటువంటి ప్రార్థన దేవుని సముఖములో తప్పనిసరిగా చేయగలగాలి, చేయాలి, చేసి తీరాలి. ఆ విధంగా చేస్తే నిజంగా మన జీవితాలు అనేక మందికి ఈరోజున దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు చాలా కుటుంబాలు ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. చాలా కుటుంబాలు ఈరోజున దేవుని సముఖంలో ప్రార్థన చేయటం లేదు. చాలా కుటుంబాలు ఈరోజున ప్రార్థన ప్రభావం లేనే లేదు. పూర్తిగా క్రైస్తవులు ప్రార్థనను ప్రక్కన పెట్టేశారు. ఈరోజు అనేక మంది జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు, ఇంత గందరగోళం, ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు అని అంటే, అవన్నిటికీ కారణం ఏమండి, ప్రార్థన లేమే, ప్రార్థన లేమితనమే. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన ఉండదో, ఆ ప్రార్థన లేని వారి ఇంట, ఆ సంఘములో కానీ, ఆ కుటుంబంలో కానీ, ఆ వ్యక్తిలో కానీ అసమాధానము అనేది చోటు చేసుకొని ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అంతటిని కూడా పరిపాలించే ప్రయత్నాన్ని అది ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. కనుక క్రైస్తవుడు ఎప్పుడు దేవుని సముఖములో ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉండాలని దేవాది దేవుడు యేసయ్య ఈరోజు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి మనందరితో ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మనందరితో దేవాది దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. గనుక ఉపవాస ప్రార్థనలు, ఉజీవ కొడుకులు, కూటములు, సదస్సులు, ఈ 21 డేస్,
ఈ 40 డేస్ ఈ 7 డేస్ ఈ ప్రార్థనలు దేని కొరకు అంటే ఏదో ఒక రకంగా క్రైస్తవుడు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దుమ్ము దులుపుకొని తనకు అంటిన కలంకాన్ని కల్మసాన్ని వదిలించుకొని విదిలించుకొని ఒక వ్యక్తి ఆ దేవాది దేవునితో సహవాసం చేయాలి అని ఈ రోజున దేవాది దేవుడు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గనుక ఈ మంచి సమయాన్ని ఎంతమంది పోగొట్టుకున్నారో, ఈ మంచి సదవకాశాన్ని ఎంతమంది కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారో, ఈ మంచి సహవాసానికి ఎంతమంది దూరమైపోతూ ఉన్నారో ఈ రోజున. అయితే నీవు నేను ఎందుకు దేవుని సముఖానికి మనం వచ్చాము అని అంటే, మనము దేవునితో సహవాసం చేయటానికి ఈ స్థలానికి మనం వచ్చి ఉన్నామని మనము గమనించి ఆలోచించాలి. భక్తుడైన దావీదు ఈ విధంగా అంటాడు, దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని అంటాడు. సంపూర్ణమైన సంతోషం నీ సన్నిధిలో కలదయ్యా అని అంటాడు. సంతోషాన్ని ఈరోజు మనుషులు వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో కార్యాలు కార్యక్రమాలు తలపెడుతూ ఉన్నారు. ఆ కార్యాలు కార్యక్రమాలు తలపెట్టినా, అవి జరిగించినా కొనసాగించినా చేసినా సరే వాటిలో ఉన్న సంతోషం ఎంతవరకు అని అంటే కొంతవరకు మాత్రమే. ఆ సంతోషం ఎంతవరకు మన జీవితంలో ఉంటుంది అని అంటే కొంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట. అందుకే యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేనిచ్చే సమాధానం లోకమిచ్చినట్టుగా కాదు, నా సమాధానం మీకు ఇస్తున్నాను అని ప్రభులు వారు అంటున్నారు. అనగా అర్థమేంటి అని అంటే, యేసయ్య సమాధాన స్థాపకుడు, సమాధాన వ్యాపకుడు, ఆయనే సమాధానానికి నాంది పునాది కూడా ఆయనే. ఆయన ద్వారా సమాధానం ఈ లోకంలో ఏర్పాటు చేయబడింది కనుక సమాధానానికి మూలాధారం మూలకర్త ఆయనే కనుక ఆయన సమాధానకర్త అని అంటే, ఆయన సమాధానం నీ జీవితంలో ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆయన సమాధానం నీ బ్రతుకులో కలుగు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సమాధానం ఏమండి తీసివేసే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ సమాధానం తొలగించే అధికారం హక్కు యాజమాయిషీ ఎవరికీ లేదు. ఎందుకంటే సర్వాధికారి సర్వశక్తిమంతుడు నీ జీవితంలో ఒక మాట ఆజ్ఞాపిస్తే, ఒక కార్యాన్ని ఆజ్ఞాపిస్తే, ఒక కార్యక్రమం ఆజ్ఞాపిస్తే అది తప్పనిసరిగా నీ జీవితంలో జరుగుతుంది, జరిగి తీరుతుంది అని మనతో ప్రభులు వారు ఆ విధంగా వాగ్దానం చేస్తూ ఉన్నారు. గనుక ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే, ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణ సంతోషం కొరకు రోజున ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. దేవుని దగ్గర అబ్బా తండ్రి నాయన బాబు అని మనం మొరపెట్టుకోవాలి, మనం విజ్ఞాపన చేయాలి, మనము కన్నీరు కార్చాలి. అందుకనే ప్రభు అనే మాట ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు, చేస్తాడు, అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు అంటాడు, ఒక వ్యక్తి నిజముగా మొరపెడితే, ఒక వ్యక్తి నిజముగా మొరపెడితే సమీపంగా ఉండి ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఆయన ప్రత్యుత్తరం ఇస్తాను అని చెప్పాడు. ఆయన జవాబునిస్తాను అని ప్రభు చెప్పాడు. ఈ రోజున క్రైస్తవుడు దేవుని సముఖములో మొరపెడుతున్నాడా? నిజంగా మొరపెడుతూ ఉన్నాడా? ఈరోజున క్రైస్తవులు దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ ఉన్నారా? నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈరోజున క్రైస్తవుడు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, ఆ ఏడుపులో ఏమండి ఏడుపు మాత్రమే ఉందా, లేక నిజమైన ఏడుపు దేవుని సముఖములో కనిపిస్తూ ఉందా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించి అర్థం చేసుకోవాలి. అందుకని దావీదు అంటాడు ఈ విధంగా, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలన చేయి, నన్ను పరీక్షించు అని అంటాడు. ఆయన పరిశోధన, పరిశీలన, పరీక్ష. ఈ విధంగా భక్తుడు ఎందుకు అన్ని మాటలు వాడుతున్నాడు అని అంటే, దేవునికి మనిషి యొక్క మనసు అంతరంగం దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే భక్తుడు ఈ విధంగా వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఏంటి అని అంటే, ఆ మాట ఏంటి అని అంటే, ఒక మనుషునికి ఏమండి ఆ మనుషుడు మాట్లాడే ఆ నోటికి ఒక మాట రాక మునుపు ఆ నోటి మాట ఏమై ఉందో స్పష్టంగా
దేవునికి పూర్తిగా వివరంగా తెలుసు అని అనంత జ్ఞానైన దేవాది దేవుడు అంత గొప్ప జ్ఞానము కలిగి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఈరోజు క్రైస్తవుడు అనంత జ్ఞానైన దేవాది దేవుని ముందు, ఆ కృప కలిగిన ప్రభు ముందు ఈరోజు మనము మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభులో ముందుకు సాగవలసిన వ్యక్తులుగా మనం ఈరోజు ఉన్నామని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది నిజంగా దేవుని సముఖంలో ప్రార్థన చేసేవారు ఉన్నారు, కొంతమంది ఏమండి దేవుని సముఖంలో ఏదో అలవాటుగా వాడుకగా ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా కొంతమంది ప్రభు సముఖంలో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. అయితే నీవు ఈ రోజున దేవుని సముఖంలో నీ ప్రార్థనలో దేవుడు నిజాన్ని చూడాలి, నీ ప్రార్థనలో ప్రభు పశ్చాత్తాపాన్ని చూడాలి, నీ ప్రార్థనలో ప్రభు అంగలార్పును చూడాలి, నీ ప్రార్థనలో ప్రభు నీ అంతరంగాన్ని చూడాలి, నీ ప్రార్థనలో ప్రభు నీ నలిగిపోతున్న ఆ మనస్సును దేవాది దేవుడు చూడాలి. ఈరోజున ఆయన చూడాలి. ఈరోజున నువ్వెంత నలిగిపోతూ ఉన్నావో, నువ్వెంత వేదన పడుతూ కలవరంతో దేవుని సముఖంలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి 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 నువ్వు దేవుని సముఖంలో విజ్ఞాపన చేస్తున్నావో, నీ స్థితి నీ పరిస్థితి నీ విజ్ఞాపన నీ విన్నపాలను దేవునికి పూర్తిగా స్పష్టంగా ఏమై ఉన్నావో ఆయన సముఖంలో దేవునికి బాగా తెలియాలి. అందుకే దావీదు అంటాడు ఈ విధంగా, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను సంచరించుట సమస్తము ప్రభా నీకు మరుగైలేదు తండ్రి దేవా, నీకు సమస్తము ఎరుకే, నీకు సమస్తము తెలిసిందే ప్రభా, మీ సముఖములో దాచేది దాయగలిగింది ఏదీ లేదు ప్రభా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు అని అంటే అంతరంగాన్ని పరిశోధించే యెహోవా అని ఆయనకి పేరు పెట్టబడింది. అంతరంగాన్ని పరిశోధించే యెహోవా అని మనకు దేవుడు ఆయనకు ఆ నామం పెట్టబడింది. అనగా అర్థం ఏంటంటే ప్రతి వారిని పరిశీలన చేసేవాడు పరిశోధించేవారు ఎవరు అని అంటే ఆ దేవుడే, ఆ దేవాది దేవుడే. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో లేదో, నువ్వు దేవుని దగ్గర నిజముగా మొరపెడుచున్నావో లేదో, నువ్వు ప్రభు సముఖములో ప్రార్థన చేస్తున్నావో లేదో, నీ ప్రార్థనలో ప్రభావము ఉందో లేదో, నువ్వు దేవుని యొక్క సముఖములో చేస్తున్న ప్రార్థనకు ప్రభావం పొందుకుంటున్నావో లేదో, ఇవన్నీ దేవుడు నీ జీవితంలో ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నాడు. ఒక్కొక్క ఏమండి పేజీని ఆయన తెరిచి తర్కించి చూస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితం నీ విధి విధానం నీ స్థితిగతులు అన్నీ దేవుడు ఈ రోజున చూస్తూ ఉన్నాడు. నేటి సంఘాలలో శ్రమలు కష్టాలు నష్టాలు బాధలు ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే నేటి క్రైస్తవ సంఘాలలో ఈ రోజున ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి, సాతాను కూల్చివేశాడు, కూల్చబడ్డాయి. ఈరోజున అన్నీ మనకి కావాలి కానీ ప్రార్థన మాత్రం మనకు వద్దు. ఆశీర్వాదాలు కావాలి, ఆరాధన కావాలి, వాక్యము కావాలి, ఇవన్నీ మనకు అవసరమే. అయితే ఆ ప్రాముఖ్యమైన ఏమండి ఆ ప్రాముఖ్యమైన భాగం ఏది ఈరోజు అని అంటే ఆ ప్రాముఖ్యమైన భాగమే ఈరోజు ప్రార్థన అని మనం గమనించాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా తప్పిపోయి తప్పు చేయడానికి ఆవశ్యకత లేదు. దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేశాడు గనుక పడిపోయిన దావీదు యొక్క గుడారాన్ని దేవుడు మళ్ళా కట్టి స్థిరపరిచి బలపరిచి దావీదును అనేక మందికి దేవుడు యథాప్రకారంగా చూపిస్తూ వచ్చాడు. దావీదు పడ్డాడు, చెడిపోయాడు, పతనమైపోయాడు, జారిపోయాడు, వాస్తవమే. కానీ మరలా దావీదు యొక్క జీవితాన్ని కట్టి లేపింది ఏది అని అంటే దేవుని సముఖంలో దావీదు కలిగిన 7 మార్లు రోజుకు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈరోజు చాలామంది దేవుని సముఖంలో ఆ విధంగా ప్రార్థన చేయలేక చాలామంది రోజు జీవితాల్లో బలహీనంగా నీరసంగా ఈరోజు మార్చబడిపోతూ ఉన్నారు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన ప్రభావాన్ని కలిగి అటువంటి ప్రార్థనా జీవితాన్ని అటు విధంగా జీవించిన నిన్ను దేవుని ప్రేమ ఎక్కడా విడవదు, ఎక్కడా చేయి విడవదు, ఎక్కడా పోగొట్టుకోదు. దేవుని ప్రేమ
ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నిన్ను వెతుకుతూ నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. నిన్ను వెతుకుతూ నీ దగ్గరికి వస్తుంది. ఈరోజున దేవునికి ప్రార్థన యోధులు కావాలి. కర్మేలు కొండ మీద ఏలీయా ప్రవక్త ఒక్కడే దేవుని సముఖములో బయలు ప్రవక్తల మధ్యలో దేవుని సముఖములో దేవుని పక్షాన నిలబడి ఒకే ఒక వ్యక్తి నేను ఒక్కడే ఉన్నానని చెప్పి అంటున్నాడు. ఆయన ఆ ఒక్కడే మిగిలి ఉన్నాడు దేవుని సముఖములో దేవుని పక్షమున. ఆ మిగిలి ఉన్న ఆ ఒక్కడిని దేవుడు వాడుకొని అనేక మంది దేవుడు వాడిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈరోజున ప్రార్థన చేసిన వ్యక్తి ఒక్కడు చాలు దేవునికి, ఒకడు చాలు దేవునికి, ఒకడు చాలు నీ కుటుంబానికి, ఒకరు చాలు నీ సహవాసానికి, నీ సంఘానికి. ఈరోజున ఆ ఒక్కరే నీవు నేను అయి ఉండాలి. ఈరోజున ఆ ఒక్కరమే మనం ప్రభు సముఖములో అయి ఉండాలి. ఆ విధంగా అయి ఉంటే, ఆ విధంగా ఉండగలిగితే, జీవించగలిగితే నిజంగా మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆవశ్యకత అవకాశం ఉంది. మరొక మాట ఏంటంటే, ప్రార్థన చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో పడిపోయే ప్రసక్తే లేదు. లోకానికి పాపానికి దాసోహం అయిపోయే ప్రసక్తే లేదు. ఎందుకో తెలుసా? వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే, బైబిల్లో ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ పగలు సమీపమైన గ్రామాలకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. రాత్రి ప్రార్థన, పగటి పూట సువార్త, ప్రార్థన సువార్త, ప్రార్థన పని, ప్రార్థన పని, ఆ విధంగా ప్రభులు వారు చేస్తూ వచ్చారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను లోకాన్ని జయించి ఉన్నాను కనుక మీరు నువ్వు లోకాన్ని జయించండి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య లోకాన్ని జయించాను అని చెప్పాడు. ఆయన ఆయన బిడ్డలమైన మనము కూడా లోకాన్ని జయించాలి అని ప్రభులు వారు ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా లోకాన్ని జయించావా? అయ్యా లోకాన్ని జయించావా? తమ్ముడు చెల్లి లోకాన్ని జయించావా? అమ్మా అయ్యా నీ ముందన్న పాపాన్ని శోధనను జయిస్తూ వస్తున్నావా అని ప్రభు రోజున అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏంటి అని అంటే, ఆయన ప్రార్థనాపరుడు కనుక ప్రార్థనా జీవితం రాత్రంతా దేవుడు సముఖంలో చేసే ఆ వాడుక అలవాటు ప్రభుల వారికి ఉంద కనుక ఆయన చేసిన ప్రభావం ఏమండి, ఆ ప్రార్థన ప్రభావం అనేది ఆయన ఎప్పుడు కూడా ఈ లోకంలో పడిపోకుండా భద్రముగా కాపాడుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అడగవచ్చు, ఆయన దేవుడు కనుక సాధ్యమైంది అని అంటారు మీరు. కానీ ప్రభు అనే మాట ఏంటంటే, యేసు మనుషునిగా ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని మనుషునిగా జీవించి ఆకలి, దప్పిక, బాధలు, ఇబ్బంది, కష్టాలు, కన్నీరు, కడగండ్లు ఇవన్నీ కూడా ఒక మనుషుడు లోకంలో ఎన్ని శ్రమలు, నష్టాలు, కష్టాలు పొందుకుంటాడో అవన్నీ ప్రభులు వారు ఈ లోకానికి మనుషునిగా వచ్చిన తర్వాత ఆయన సవిచూశారు. ఆయన అవన్నీ కలిగి ఉన్నాడు. ఆయన అవన్నీ పొందుకున్నాడు. ఆయన కన్నీళ్లు కార్చాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఆకలి కొన్నాడు, వేదన చెందాడు. ఏమండి, ఆయనకు దేహం ఉంది, ఆ దేహంలో రక్తం ఉంది, ఆయనకు బాధ, ఏమండి ఆయనకు భావోద్వేగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆయన అనే మాట ఏమిటంటే, అందుకే భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు అని అంటాడు. ఆయన యేసు ఈ లోకానికి వచ్చి మీకు మాదిరికరంగా ఒక మాదిరి ఈ లోకంలో విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఈరోజున ప్రతి క్రైస్తవుడు కూడా యేసు క్రీస్తుని జీవితంలో మాదిరిగా పెట్టుకోవాలి, ఆదర్శప్రాయంగా పెట్టుకోవాలి, ఆదర్శవంతంగా పెట్టుకోవాలి. మన జీవితంలో మనకు ప్రభు ఈరోజున మాదిరిగా నిలవాలి, నిలబడి ఉండాలి, ఆ విధంగా ఉండి తీరాలి. ఆ విధంగా ఉంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా యేసయ్యను మాదిరిగా పెట్టుకుంటే తన జీవితంలో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పడి చెడి పతనమయ్యే ఆవశ్యకత తన జీవితానికి రాదు లేదు అని మనం ఈరోజున గ్రహించి ఆలోచించాలి. ఎందుకు యేసయ్య అంత బలమైన జీవితాన్ని జీవించాడు అని మనం ఆలోచన చేయగలిగితే తన జీవితంలో
ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన భాగముగా మార్చబడిపోయింది. యేసయ్య జీవితంలో ప్రార్థనా జీవితం ఒక ప్రాముఖ్యమైన భాగముగా మార్చబడిపోయింది, ఒక ప్రాముఖ్యమైన ఏమండి కార్యంగా మార్చబడిపోయింది. ఆయన ప్రార్థన చేయకుండా ఏ పని చేయలేదైనా, ఆయన ప్రార్థన చేస్తారన్న ఏమండి ఆయన చేస్తారంటే దానికి వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది. ఆయన ఒక పనికి ముందు ప్రార్థన, ఆ తరువాత ప్రార్థన, ఒక కార్యానికి ముందు ప్రార్థన, ఆ తరువాత ప్రార్థన, ప్రార్థన 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 జీవితంతో వేసే జీవితాంతం కూడా ఆయన లోకంలో జీవిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన యవన ప్రాయంలో బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసయ్య ఏమండి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేశారాయన. తన జీవితంలో జీవించి ఉన్నప్పుడు కూడా ప్రార్థన రాత్రంతా చేస్తూ వచ్చారాయన, పగలంతా సువార్త చేస్తూ వచ్చారాయన. ఏమండి తన యవనములో తన జీవితంలో చివరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టే ముందు కూడా దేవుని సముఖములో యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి నీ చిత్తమైతే అని అంటున్నాడు, తండ్రి నా దేవా అని అంటున్నాడు, తండ్రి వీరిని క్షమించు అని అంటున్నాడు. అంత శ్రమలో నష్టములో కష్టాల్లో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ తన జీవితంలో తను అలవాటు పడ్డ అలవరుచుకున్న ఆ ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కూడా యేసయ్య చెయ్యి జారవిడుచుకోకుండా ఆ జీవితాన్ని అంతవరకు ప్రభువు వారు కాపాడుకుంటూ కొనసాగిస్తూ ముందుకు దాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోయారాయన. అనగా అర్థం ఏమిటంటే ఈరోజున క్రైస్తవుడు ప్రార్థనా జీవితాన్ని బ్యాలెన్స్గా కాపాడుకోవాలి, చక్కగా కాపాడుకోవాలి, ఎక్కడ పడిపోకుండా కాపాడుకోవాలి, ఎంత సమయం ఉన్నా కాపాడుకోవాలి, ఎంత బిజీగా ఉన్నా కాపాడుకోవాలి, ఎంత షెడ్యూల్ కలిగి ఉన్నా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా, ఒక మనిషి ఒక జీవితాన్ని రూపాంతరపరిచేదే ప్రార్థన. ఒక మనిషి యొక్క జీవితంలో పాపం ప్రవేశించకుండా కాపుదల కాసేదే ప్రార్థన. ఒక మనిషిని జీవితంలో అద్భుతాలు జరిగించేదే ప్రార్థన. ఈరోజున ఈ ప్రార్థన మన జీవితంలో పూర్తిగా రవంత కూడా లేకపోతే మన జీవితంలో మనం ఏమండి జీవాన్ని పోగొట్టు లోకంలో జీవించే భాగ్యం ఉందన్నమాట. మనము సజీవులుగా ఉండాలి ప్రార్థన కలిగిన వారు. నిర్జీవంగా ఉంటే వారు ఎవరంటే ప్రార్థన జీవితము లేని వారే, ప్రార్థన ఊపిరి లేని వారే, ప్రార్థన ఆయుస్సు లేని వారే. ఈరోజున నువ్వు దేవుని సముఖములో ప్రార్థన చేసి నువ్వు జీవించడం చేతకాకపోతే నీ జీవితంలో సమస్తము కూడా వ్యర్థముగా దేవుడు చేసే ఆ గొప్ప ఆవశ్యకత అవకాశం ఉందని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు గ్రంథము 4:14 నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నయడలా, యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. మొర్దకై యూదుడు ఎక్కడ తల వంచని తలదించిన వ్యక్తి, ఎక్కడ ఎవరితో రాజీ పడిన వ్యక్తి, ఎక్కడ ఏ కోసాన్ని కూడా జీవితాన్ని ఏమండి నిష్టాగరిష్టంగా కాపాడుకుంటూ దేవుని సముఖములో ఏమండి పౌరుషం కలిగి రోషం కలిగి జీవించిన వ్యక్తి మొర్దకై అనబడే ఆ కొద్దిపాటి వ్యక్తి మొర్దకై ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు రాజకోటకి ఎందుకు వెళ్ళావో తెలుసా, నువ్వు మా కొరకే ఆ స్థలానికి ముందుగా వెళ్ళావు, నిన్ను ప్రభు మా కొరకు ఆ స్థలంలో ఉంచాడు, ఉపద్రవము నష్టము కష్టము రాబోతూ ఉంది, శ్రమ రాబోతూ ఉంది, అయితే నీవు అక్కడ ఉన్నావు మేము ఎక్కడ ఉన్నాం, నువ్వు రాజ నగరంలో ఉన్నావు మేము రాజ్యంలో ఉన్నాం. ఆశ్వరేశ రాజు యొక్క శాసనం ఆ విధంగా అమలు చేయబడి ముందుకు వెళ్ళిపోతే యూదులకు మనుగడ లేదు, యూదులకు జీవితము లేదు. వచ్చిన ఆ నష్టాన్ని అంతటి మొర్దకై ఎస్తేరుకు ఆ యొక్క ఏమండి అసవివరంగా బోధిస్తూ చెబుతూ ఉన్నాడు ఆయన. ఆయన అంటున్న మాట ఏమిటంటే నువ్వు ఏమీ చేయక నువ్వు ఈ క్షణంలో మౌనంగా ఉంటే జాగ్రత్త, యూదుల మీదకి నష్టం రాబోతూ ఉంది. ఈరోజు కూడా క్రైస్తవుడు ఏమండి దేవుని సముఖంలో ఎస్తేరు వలె మౌనే. లోకంలో చాలా కార్యాలు జరగబోతూ ఉన్నాయి, నాశనం రాబోతూ ఉంది, తెగుళ్ళు రాబోతూ ఉన్నాయి, ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి, నష్టాలు కష్టాలు రాబోతూ ఉన్నాయి,
ఒక సమస్య రాక మునిపే క్రైస్తవుడు మేలుకొని దేవుని సముఖములో ఆ వ్యక్తి ప్రార్థన చేయగలిగితే నిజంగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని సహాయము పొందుకునే ఆ గొప్ప ఆవశ్యకత ఈరోజు మన జీవితంలో ఉందని మనము గమనించి ఆలోచించాలి. ముద్దుకే అంటున్నాడు, అమ్మా నువ్వు ఈ సమయము కొరకే నువ్వు అక్కడికి వెళ్ళావు కనుక నీవు సమయంలో మౌనంగా ఉంటే, ఏమీ మాట్లాడకుండా ఉంటే, నువ్వు రాజు సముఖానికి వెళ్ళి విజ్ఞాపన చేసి విన్నపించుకొనకుండా ఉంటే ఎంతో ఘోరము జరిగిపోతూ ఉంది, ఎంతో నష్టం జరిగిపోతూ ఉంది. యూదా ప్రజలు ఈ యొక్క లోకములో లేకుండా ఆ తుడిచివేయబడే ప్రమాదం ఉందని, ఆ దేశంలో ఉందని చెప్పి మొర్దకై ఆ విధంగా ఒక తాకిదును పంపిస్తూ ఉన్నాడు ఆయన. అనగా ఎస్తేరు రాజు సముఖములో మౌనంగా ఉండక మాట్లాడగలిగే సమయము ఆసన్నమైందని ఈ వాక్యం మనకి రోజున జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని సముఖంలో ప్రార్థన చేసే విధంగా ఉండాలి, కానీ మౌనంగా ఉంటే కొన్ని కష్టాలు మన జీవితంలో మన మీద నుండి ఏమండి దొర్లుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఒక్క మాట ఏమండి, ఒక్క మాట చెప్పాలంటే నేటి క్రైస్తవ సంఘము మౌనంగా ఉండే సమయాన్ని విడిచి దేవుని సముఖానికి వచ్చి దేవుని సముఖములో ఆ ప్రార్థించే ఆ సమయము ఆసన్నమైందని మనము గ్రహించి ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాల్లో, కుటుంబ వ్యవస్థలో వచ్చే ఎన్నో సందర్భాల్లో మన కుటుంబాల్లో కష్టాలు, బాధలు ఏమండి చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అయినా క్రైస్తవులు ఎప్పుడు కూడా మౌనంగా వాటిని చూస్తూ ఉండిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాటిని చూస్తూ ఆ విధంగా ముందుకు కొనసాగిపోతుంటారు కొన్ని సందర్భాల్లో. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఈరోజు క్రైస్తవుడు ఎస్తేరు వలె దేవుని సముఖములో మౌనంగా ఉండే సమయము నుంచి విరమించుకొని దేవుని సముఖములో సమీపించి అడగవలసిన సమయము ఆసన్నమైందని, మౌనంగా ఉండేలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు చాలు. ఇక్కడ ఈ 14లో ఉన్న మాట ఏంటంటే నీ మౌనంగా ఉండొద్దు. రెండవది వాక్యం అంటున్న మాట ఏంటంటే నువ్వు రాజు సముఖాన్ని సమీపించాలి, నువ్వు రాజును చేరుకోవాలి. ఆ చేరుకుని ఏమండి నువ్వు చేసే పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ నీవు ఈ సమయంలో మౌనంగా ఉండి సైలెంట్గా ఉండి జరగని అని అనుకుంటే, సమస్య రాని అని అనుకుంటే, నా ద్వారా సమస్య ఏమండి రాదు అని అనుకుంటే, ముద్దుకి అంటున్నాడు నీ ద్వారా ఆ ప్రజలకు సహాయం రాకపోతే, జరగకపోతే, లేకపోతే అని అంటున్నాడు. మరి ఒక దిక్కు దేవుని సముఖంలో తెరిచి ఉంటుంది, ఆ దిక్కు నుండి సహాయం వచ్చే అవకాశం ఉందని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుచూ ఉంది, ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా అర్థమేంటి అని అంటే ఎస్తేరు దేవుని సముఖంలో సమీపించి అడగకపోతే మరొక మార్గం దేవుడు మాకు తెరుస్తాడు అనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం మొద్దుకైలో మనకు కనబడుతూ ఉంది. అనగా అర్థమేంటి అని అంటే నీ జీవితంలో అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఏదో ఒక ద్వారము నీ జీవితంలో దేవుడు ఏమండి పనిచేసే విధంగా మన కొరకు ఒక ద్వారం తెరవబడి ఉంది, మన కొరకు ఒక మార్గం ఉంది, మన కొరకు ఒక ప్రవేశ మార్గం ఉంది. ఆ మార్గంలో దేవుడు జీవితంలో చేస్తున్నప్పుడు ఏమని కొనసాగిస్తున్నప్పుడు నిజంగా ఆ మార్గాన్ని అడ్డగలిగే వ్యక్తులు ఎవరూ లేరు. అందుకని వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆయన ద్వారము తెరవగా ఎవడూ ముయ్యలేడు, ఆయన ముయ్యగా ఎవరూ తెరవలేడు. ద్వారము తెరిచేవాడు ఆయనే, ద్వారాన్ని మూసేవాడు ఆయనే, విడుదల చేసేవాడు ఆయనే, బంధించగలిగిన వాడు కూడా ఆయనే అని మృదుకై ఆ విధంగా దేవుని సముఖములో ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా అంటున్న మాట మూడో మాట ఏముందంటే నీవు ఈ సమయం కొరకే రాజు నగరునకు వచ్చావేమో అని భక్తుడు ఆ విధంగా మృదుకై ఎస్తేరుకు తాకిదం రాసి పంపిస్తూ ఉన్నాడు. ఆమెతో ఆ విధంగా ఆ ఉత్తరములో వ్రాసి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు ఇందుకొరకే పంపబడ్డావు, నువ్వు నోరు తెరవాలి, నువ్వు అడగాలి, నువ్వు ఈ మూడు చేయకపోతే నీ జీవితంలో
యూదులకు మరి ఒక మార్గం ఇప్పుడు తెలిసి ఉంటుందని మొర్దెకయి ఆ విధంగా మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా పిల్లరా, ఈ వాక్యంలో ఏముందంటే మనము దేవుని సముఖములో ప్రార్థన చేయటానికి ఇందు నిమిత్తమే మనం ఈ దినం, ఈ సోమవారపు దినము మనము దేవుని సముఖానికి వచ్చామని మనము గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాము అని అంటే, ఇంతవరకు కూడా దీనికి ఈ వాక్యానికి ముందు సేవకులు ఆరాధన చేశారు, ప్రార్థన చేపించారు, పాటలు పాడారు, ఏమని ఎన్నో జరిగాయి. దానిలో ప్రాముఖ్యమైన భాగం ఏదంటే ప్రార్థన, ప్రార్థన. నువ్వు ప్రార్థన నిమిత్తమే నువ్వు దేవుని సముఖానికి వచ్చావు. ఆయన సముఖానికి వచ్చిన నీవు ఈ ప్రార్థనే చేయకపోతే, ఈ ప్రార్థనే లేకపోతే, ఈ విలువలే నువ్వు కలిగి ఉండకపోతే ఈరోజు నీ జీవితంలో ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమని మనం గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 21 డేస్, ఈ చివరి దినం నువ్వు ఎందుకు దేవుని సముఖంలో సమకూర్చబడ్డావు అని అంటే, ఈరోజు ప్రపంచంలో యూదులు వలె చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో చాలామందిలో సమస్యలు ఉన్నాయి, మన సమాజంలో చాలామందిలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ వైదొలిగిపోవాలి అని అంటే, ఆటంకాలు తొలగిపోవాలంటే నువ్వు ఎందు నిమిత్తము దేవుని సముఖంలో నువ్వు సమకూర్చబడ్డావో యెస్తేరు వలె, నువ్వు అందు నిమిత్తము రారాజైన రాజుని యేసైన రోజున అడిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థన వినేవాడు. నువ్వు ఈరోజు దేవుని సముఖానికి వెళ్ళి ఆ విధంగా ప్రార్థన చేయగలిగి ప్రార్థన చేస్తే నిజంగా మన జీవితంలో దేవుడు ఏ మార్గము ముయ్యబడకుండా అన్ని మార్గాలు మన జీవితంలో తెరిచి ఉంచే విధంగా నిజంగా దేవుడు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటను పదే పదే మొద్దుకే అంటున్నాడు. నువ్వు అందు నిమిత్తమే ఆ రాజు నగరికి వచ్చావేమో. ఆ రాజనగర్ ఏదో కాదు, జీవము కలిగిన దేవుని సంఘం ఈరోజు రాజనగర్. ఈ సంఘానికి రాజు అయిన రాణి సంఘమే. ఏమండి ఆ స్థలము? ఈ సంఘం ఉన్న స్థలమే. అనగా ఈ సంఘం ఈ రోజున దేవుని సముఖంలో రాజుని ఆ విధంగా ప్రదయపడి కనికరించమని కన్నీరు కార్చి అడిగితే తప్పనిసరిగా విడుదల అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యూదా జాతి అని అంటే క్రైస్తవ లోకం, క్రైస్తవ్యం. మనకందరికీ విడుదల విమోచన అవసరం. మన కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సమస్యలు క్రైస్తవులకేనా, లోకం అందరికీ ఉన్నాయా? లోకంలో సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి. ఎందరికీ అని అంటే క్రైస్తవేతరులకు ఉన్నాయి, క్రైస్తవులకు కూడా ఉన్నాయి. ఏమండి అన్ని మతస్థుల వారికి సమస్యలు ఉన్నాయి. మానవునిగా పుట్టే ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో సమస్యతో జీవితంలో లోకంలో సతమతమైపోతూ ఉన్నాడు, స్ట్రగుల్ అయిపోతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఇరకాటంలో ఉన్నారు. ఇన్ని సమస్యల్లో ఇంతమంది ప్రజలు దేవుని సముఖంలో నలిగిపోయి శిక్షకు అనేక మంది ఏమండి ఆహుతైపోతుంటే, గురైపోతూ ఉంటే ఈ రోజున క్రైస్తవ లోకము, క్రైస్తవ సంఘం ఈ రోజున ఏం చేస్తూ ఉంది? ఈరోజున క్రైస్తవ సంఘం నిద్రపోతే, ప్రార్థన విరమించుకుంటే, వాక్యాన్ని విరమించుకుంటే, సంఘము సహవాసం వద్దనుకుంటే, సదస్సు సమావేశాలు వద్దనుకుంటే ఈరోజున సంఘానికి జీవితంలో మనుగడ లేదు అని మనం గ్రహించి ఆలోచించాలి. సూసాను కోటలో యూదులు చాలామంది ఉన్నారు. వారి మీదకి ఒక శత్రువు వచ్చాడు. ఆ శత్రువు హామాను. వాడు దుష్టుడు. ఏమండి వాడు మూర్ఖుడు. ఆ ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకోకుండా, క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి, నష్టాన్ని హాన్ని కోరుకున్న వ్యక్తి. ఒక ప్రక్క ముద్దకై పనిచేస్తూ ఉంటే మరొక ప్రక్క హామాను పనిచేస్తూ ఉన్నాడు.
ఒకపక్క రాజుకు దేవుడు మంచిగా సలహాలు ఇమ్మని మొర్దకై ప్రార్థన చేస్తూ ఉంటే యూదుని వలె మరొక పక్క హామాను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. వ్యతిరేకంగా కొన్ని ఆజ్ఞలు సలహాలు రాజునకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా లోకములో అదే జరుగుతూ ఉంది. ఈరోజు లోకములో అదే జరుగుతూ ఉంది. క్రైస్తవులు క్షేమముగా ఉండకూడదు, ప్రార్థన చేయకూడదు, మందిరాలకు వెళ్ళకూడదు. ఇన్ని శ్రమలు ఒక మనుషుల మీదకి వస్తూ ఉన్నప్పుడు, సమాజంలో వస్తూ ఉన్నప్పుడు, ఈరోజున క్రైస్తవుడు ఎందు నిమిత్తము దేవుని సముఖానికి వచ్చాడు అని అంటే ఇందు నిమిత్తమే వచ్చాడు. ఈ సమస్యలు అన్నిటి కొరకు రారాజు ఒక సన్నిధిలో మనసు విప్పి మాట్లాడుకునటానికి వచ్చాడు. ఆ దేవుని సముఖములో ఈ మనుషుడు ఎందుకొరకు పంపబడ్డాడో అందు నిమిత్తము మేలుకొలుపు కలిగి, మేలు కలిగి, జాగరూకుడై మెలకువ కలిగి ఈరోజు ప్రభు సముఖంలో ఆ వ్యక్తి యూదుల కొరకు ఆ వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే నిజంగా ఆ వ్యక్తులు విడుదల పొందుకుంటారు, విమోచన పొందుకుంటారు, సస్యశ్యామలంగా సమాధానకరంగా ఉంటారు. ఈరోజున సంఘం దేవుని సముఖానికి ఎందు నిమిత్తం వచ్చిందో ఆ పని చేస్తే చాలు, ఆ ప్రార్థన చేస్తే చాలు, ఆ విడుదల కోరుకుంటే చాలు, ఆ విమోచన అడిగితే చాలు, ఆ విధంగా మొరపెడితే చాలు, ఆ విధంగా కన్నీరు కారిస్తే చాలు, నీ దేవుడు నువ్వు దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నావు నిజముగా ఆ మొర నీ ప్రభు విని నీకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటాడైనా, సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటాడైనా. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఏమండి ఆమె ఎందుకు వచ్చిందో ఆ విషయాన్ని మొద్దుకై ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగోనంటే సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, నీతో ప్రభు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెందుకు వచ్చావో దేవుని సముఖానికి అందుకొరకు ఆవిశ్యములో నువ్వు దేవుని సముఖములో ప్రార్థన చేయగలిగితే నువ్వు తెగించి రాజు యొక్క సముఖానికి వెళ్ళి ప్రార్థన చెయ్యగలిగితే, ఆయన పాదాలు పట్టుకునగలిగితే, నువ్వు ఆ సమాచారం రాజునకు చేరవేయగలిగితే నిజంగా దేవుడు శాసనాన్ని మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిబంధనలు మారుస్తాడు, దేవుడు ఆలోచనలు మారుస్తాడు, దేవుడు మార్గాలు మారుస్తాడు, దేవుడు కార్యాలు మారుస్తాడు. ఎందుకు అని అంటే నీ దేవుడు నీ ప్రార్థన విని సమాధానమిచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎస్తేరు 4:14 ఈ వాక్యము ఆ విధంగా వ్రాయబడి ఉంది. అమ్మా నువ్వెందు నిమిత్తం వచ్చావో, ఏం చెయ్యాలో నీ ముందు స్పష్టంగా పెట్టాను నేను. దీన్ని గమనించు, దీన్ని వివేచించు, దీన్ని ఆలోచించు. నీ ప్రజలు అనేక మంది నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఈ రోజున వారి విడుదల కొరకు నీ ఒక్క వ్యక్తివే కనిపిస్తున్నావు. నీ ఒక్క వ్యక్తివే ప్రార్థన చేయగలవు, నీ ఒక్క వ్యక్తివే దేవుని అడగగలవు, నీ ఒక్క వ్యక్తివే దేవుని సమక్షం కన్నీరు కార్చగలవు కనుక ఆ ఒక్క వ్యక్తినే మృతికై పంపించి యూదుల పక్షమున అడగమని విజ్ఞాపన చేయమని ఏమండి ఆయన ఆ విధంగా అడుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు బోధించి వాడు మృతికై అనగా సేవకులు బోధిస్తూ ఉన్నాడు ఈ రోజున. అమ్మా ఓ సంగమా, నువ్వు దేవుని పాదాలు పట్టుకో, కన్నీరు కార్చమ్మా, నీ కుటుంబం క్షేమముగా ఉంటుంది. పదే పదే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడినప్పుడే ఆయన స్వరం విని ఒక వ్యక్తి దేవుని సముఖంలో మెల్లగా మోకరించి ప్రార్థన చేయగలిగితే నిజంగా దేవుడు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరము కళ్ళు మూసుకుందాం, దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకుందాం, దేవుని సముఖంలో ప్రభు పాదాల సంత ప్రార్థన చేద్దాం. ఎస్తేరు గ్రంథము 4:14 దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. ఎస్తేరు నువ్వెందు నిమిత్తము దేవుని సముఖంలో పంపబడ్డావో తెలుసా, రాజు సముఖంలోనికి? ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో అని మృదుకై పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ప్రతివారు దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకుందాం, మోకరిద్దాం, నోరు తెరిద్దాం, దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుని సముఖంలో ప్రార్థన చేసి ఎన్నాళ్ళైందో, ఎన్నేళ్ళైందో? నువ్వు దేవుని సముఖంలో కన్నీరు కార్చి ఎన్నాళ్ళైందో, ఎన్నేళ్ళైందో? నువ్వు ప్రభు పాదములు చెంత దేవుని పాదాలు పట్టుకొని మెల్లగా నీ కుర్చీ ప్రక్కన పెట్టి మోకరించి
ప్రభు సమకములో కన్నీరు కార్చగలవా? దేవుని సమకములో ఏడవగలవా? రోదించగలవా? దేవుని సమకములో కార్యాలు జరగాలంటే కలిగించమని ప్రార్థయపడి దేవుని పాదాలు పట్టుకోగలవా? ఒకసారి దేవుని సమకములో దయచేసి రోజు ఏసయ్యా నన్ను ఒక ఎస్తేరు వలె మార్చండి నాయన, నన్ను ఒక దానియేలు వలె మార్చండి ప్రభా, నన్ను ఒక దావీదు వలె మార్చండి నాయన, నా జీవితాన్ని ప్రభా ఒక దెబోరా వలె మార్చండి, ఈరోజు నా జీవితాన్ని తండ్రి ఒక మోసే వలె మార్చండి నాయన, మార్చండి మార్చండి అని మనము దేవుని సముఖంలో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభునితో ఏ విధంగా మాట్లాడాలో ఆయన నీతో ఆ విధంగా సూటుగా మెల్లగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో మాట్లాడి ఉంటుండగా నువ్వు దేవుని మాట విని ఏది గ్రహించావో దాని విషయంలో ప్రార్థన చేయి. నీతో ప్రభు ఏ విధంగా మాట్లాడాడో ఆ విషయంలో ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈ సమయము రేపు నీకు మరలా రాదమ్మా. ఈరోజే రేపు రేపే, ఈ దినము ఈ దినమే, రేపటి దినము రేపటి దినమే, ఈ సమయమే, రేపటి సమయం రేపటి సమయమే. సమయం ఉండగానే ఒంటిలో ఆయుస్సు ఆరోగ్యం ఉండగానే బొందులో ప్రాణం ఉండగానే ఇంకా దేవుని సముఖములో మోకరించే శక్తి బలము నీ మోకాలలో ఉండగానే దేవుని సముఖములో మోకరించి ప్రార్థన చేద్దాం. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు దేవుని సముఖములో ప్రార్థన చేద్దాం. యేసయ్య సన్నిధిలో ప్రభు పాదాలు చెంత ప్రార్థన చేద్దాం. అందుకే యెషయా 4:14 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నువ్వు ఇందు నిమిత్తమే కదా దేవుని సముఖములోనికి రాగలిగావు, నువ్వు ఇందు నిమిత్తమే కదా రాజు యొక్క సన్నిధికి రాగలిగావు అని పదే పదే మొర్దకే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సావకుని ద్వారా దేవునితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అమ్మా నువ్వు ఇందు నిమిత్తమే కదా దేవుని సముఖానికి వచ్చావు, నువ్వు ఇందు నిమిత్తమే కదా ప్రభు సన్నిధికి వచ్చావు, ప్రార్థించాలనే కదా, కన్నీరు కార్చాలనే కదా, మోకరించాలనే కదా దేవుని సముఖంలో. ఓ మన దేశము కొరకు, జాతి కొరకు, ప్రజల కొరకు, సంఘము కొరకు, సంఘక్షేమం కొరకు ప్రార్థించాలనే కదా నువ్వు దేవుని సముఖానికి వచ్చావు. ఈరోజు ప్రభు సముఖానికి అందుకే కదా వచ్చావు. ఎందు నిమిత్తం వచ్చావో ఆ పని మర్చిపోకయ్యా. ఎందు నిమిత్తం దేవుని సముఖానికి పంపబడ్డావో ఆ పని విషయాన్ని మర్చిపోకయ్యా. నువ్వు ఎందు నిమిత్తం ప్రభు సంతకు వచ్చావు, నువ్వు ఎందు నిమిత్తం దేవుని సముఖానికి వచ్చావంటే నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని, నీ సంఘము కొరకు ప్రార్థించాలని. ప్రాంతంలో ప్రజలు ఆ విధంగా పాడైపోతూ ఉన్నారు. నీ వీధిలో ప్రజలు, నీ గ్రామంలో ప్రజలు, ఓ నీ దేశంలో ప్రజలు ఆ విధంగా నాశనమైపోయి నాశనానికి జోగిపోతూ పడి పతనమైపోతూ ఉన్నారు. లోకంలో నైతిక విలువలు పాడైపోతూ ఉన్నాయి. సమాజంలో ఆత్మీయ విలువలు సంఘస్థులు కోల్పోతూ ఉన్నారు. ఇవి మరలా మరలా కట్టబడాలి అంటే, ఇవి మరలా మరలా దేవుని సముఖంలో కట్టబడి నిర్మించబడాలి అంటే, ఈరోజు క్రైస్తవుడు దేవుని సముఖానికి ఎందు నిమిత్తము పంపబడ్డాడో, వాట్ ఈస్ ద పర్పస్, నీ ఉద్దేశం ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ సోమవారపు దినమున నీవే ఎందుకు వచ్చావు అని అంటే, ఈ సోమవారపు దినమున ఉదయకాల సమయంలో నీ ఉద్దేశం ఏంటి అని అంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినాలని పంపించాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడు. ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? దేవుని పాదాలు పట్టుకుని యేసయ్య సముఖములో విజ్ఞాపన ఆ విధంగా చేస్తూ ఉన్నావా? చేస్తే, కన్నీరు కారిస్తే, విజ్ఞాపన చేస్తే తప్పనిసరిగా రాజు సముఖంలో ఒక వ్యక్తి ఆ విధంగా చేసిన విజ్ఞాపన రాజు తప్పనిసరిగా వింటాడు, రాజు తప్పనిసరిగా వింటాడు. ఆశ్వరేశు రాజు ఆ యొక్క ఎస్తేరు చేసిన విజ్ఞాపన, ఆ మనవి, ఆ విన్నపాన్ని విని రాజు ఆ విధంగా ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు, అమ్మా నీ ప్రజలకు ఎటువంటి నాశనము కలగదు, వారు నశించరు, వారు చెడిపోరు, వారు సజీవంగా ఉండరని చెప్పి దేవుడు ఆ విధంగా వాగ్దానం చేశాడు రాజు ద్వారా. ఈరోజు దేవుడు నీ ప్రార్థన విని ఒక హామీ ఇస్తున్నాడు, అమ్మా నీ జనాంగానికి ఏమి అవదు తల్లి, నీ కుటుంబానికి ఏమి అవదయ్యా, నీ ప్రాంతానికి ఏమి అవదయ్యా, ఈ సంఘానికి ఏమి అవదయ్యా, నా కాపుదల ఉంది, నేను ప్రార్థన వింటున్నాను, నేను ప్రార్థన వినే దేవుణ్ణి నా సముఖంలో ఒక వ్యక్తి నిజముగా మొరపెడితే కనికరించి కన్నీరు తుడిచే వ్యక్తి నేనే అని ప్రభులు వారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి వారు దేవుని సముఖంలో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. గ్లోరీ హల్లెలూయా.
హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ గ్లోరీ. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ప్రాకారం పడిపోయిందేమో, ఈరోజు నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం కూలిపోయిందేమో, ఈరోజు నీ జీవితంలో పూర్తిగా ప్రార్థన జీవితం పడగొట్టబడిందేమో. నీ జీవితంలో సాతాను ప్రవేశించి ప్రార్థన చేయకుండా ఏవో సమస్యలతో నీ కుటుంబాన్ని సాతాను నింపాడేమో. నోరు తెరవకుండా దేవుని సముఖానికి రాకుండా కన్నీళ్లు కార్చకుండా ప్రభుతో మాట్లాడకుండా ఈరోజు సాతాను నీ జీవితాన్ని అడ్డుపట్టి ఉంటే, నీ జీవితానికి సాతాను అడ్డుకట్ట వేసి ఉంటే మొరతకై అంటున్నాడు, ఓ ఇస్తారు లే ఇస్తారు లే లే, నువ్వు ఎందుకు సముఖానికి పంపబడ్డావంటే అందుకొరకే అనేక మంది కట్లు విప్పడానికి, అనేక మంది జీవితంలో సమాధానం నింపడానికి మొరతకై ఆ విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన ప్రార్థన రాజు విని విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు మనం మన జీవితంలో ప్రార్థన యోధులుగా మార్చబడదాం, ప్రార్థన పరులుగా మార్చబడదాం, దేవునితో మాట్లాడేవారుగా మార్చబడదాం, దేవునితో సహవాసం చేసేవారుగా ఈరోజే మార్చబడదాం. మన జీవితంలో దేవుడు తన కార్యాలు జరిగించే విధముగా, సాతాను ప్రాకారాలు పడగొట్టబడే విధముగా, సాతాను కార్యాలు నేల మట్టము చేయబడే విధముగా ఈరోజు ప్రభు సముఖంలో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము నాయన, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మీ కరికరం మీ కృపా కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి. వందనాలు నాయన. ప్రార్థన జీవితం లేకుండా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు నాయన మీ సముఖంలో ముందుకు సాగుతాను నేను అయ్యా. నా జీవితంలో ప్రభు ఎన్నాళ్ళు ప్రార్థన లేకపోతే, ఎన్నేళ్ళు ప్రార్థన లేకపోతే నా జీవితంలో ప్రార్థన శక్తి లేనట్లే, నా జీవితంలో ఆయుస్సు ఉన్నా ఆయుస్సు లేని వ్యక్తినే, నా జీవితంలో ప్రభావం లేని వ్యక్తిగా మార్చబడే ఆవశ్యకత ఉంది నాయన. ఈరోజు నా జీవితాన్ని కనికరించండి తండ్రి. ఈరోజు నా జీవితానికి ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి ప్రభా. ఈరోజు నా జీవితంలో ప్రార్థన యోధురాలుగా ప్రార్థన యోధునిగా నా జీవితాన్ని మార్చండి, మలచండి అయ్యా, మార్చండి అయ్యా. ఈరోజు నా జీవితంలో మీ గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నన్ను మార్చండి నాయన. ఈరోజు ప్రభా ఎస్తేరు వలె మీ సముఖానికి పంపబడి, మీ సముఖానికి వచ్చి మీ సముఖంలో రారాజైన మీతో నా విన్నపాలు చెప్పుకునే భాగ్యాన్ని కలిగించండి అయ్యా. రారాజైన మీ సముఖంలో ప్రభా నా భర్త గురించి, నా భార్య గురించి, నా పిల్లల గురించి, నా సంఘము గురించి, నా సంఘ సేవకుని గురించి మాట్లాడుకునే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. నా జీవితాన్ని మార్చండి, మలచండి, చెక్కండి నాయన, తీర్చిదిద్దండి ప్రభా. మీ ఆత్మత నింపండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మా జీవితాలు మీరే ప్రభ రూపాంతరపరచండి నాయన. ప్రార్థన లేక ఈరోజు మా జీవితంలో తండ్రి మా రూపాలు పాడైపోతూ ఉంటే, మా ప్రభావాలు పాడైపోతూ ఉంటే, మా యొక్క ఆత్మీయ అందం నేలమట్టం అయిపోతూ ఉంటే ఈరోజే మాకు మంచి అందాన్ని ప్రభా ఇవ్వండి నాయన. మంచి ఆత్మీయమైన అలంకరణ కలిగిన వ్యక్తులుగా మార్చండి నాయన. నా బ్రతుకులో ఒక నూతన ఆశీర్వాదాలు చూడగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. ఈరోజు ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క వ్యక్తి చాలు, దేవునితో మాట్లాడే వ్యక్తి ఒక వ్యక్తి చాలు, రాజు సముఖానికి వెళ్ళగలిగే ఒక వ్యక్తి చాలు, చాలు దేవుని సముఖంలో నోరు తెరిచి మాట్లాడే వ్యక్తి ఒక వ్యక్తి చాలు. ఈరోజు ఆ వ్యక్తి, ఈరోజు ఒక్క వ్యక్తి నీవై ఉండాలి. ఆ దేవుని సముఖానికి వెళ్ళగలిగే ఒక్క వ్యక్తిని నీవే అయి ఉండాలి. ప్రభు సముఖానికి వెళ్ళి రాజుతో మాట్లాడగలిగే ఒక్క వ్యక్తి నీవై ఉండాలి. దేవుని సముఖంలో ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండే వ్యక్తిగా నీవు ఒక్కడమై ఉండాలి, నీవు ఒక్క వ్యక్తివై ఉండాలి. దేవుడు ఆ విధంగా ఆశపడుతూ ఉన్నాడు. కన్నీరు కాల్చి మనము దేవుని సముఖంలో పాపాన్ని ఒప్పుకుంటూ, తప్పును ఒప్పుకొని, తప్పును దిద్దుకుని మనము దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి వారి చేతుల పైకెత్తి ఈ కొరస్ పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభువైనా తండ్రి దేవ, మీరు మా జీవితాలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేడు ప్రభా, క్రైస్తవ సంఘము క్రైస్తవ లోకములో ప్రభా ఏ విధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలో ప్రభా ఇంతవరకు నాతో మాతో మాట్లాడి ఉన్నారు స్వామి దేవ. మీ మాటల బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తున్నాము తండ్రి వందనాలు. ఈరోజు ప్రభా అయ్యా ప్రార్థన కొడుకులు పెట్టుకున్నాం, ఓ ప్రార్థన కలిగి ఉండాలని ప్రార్థన కొడుకులు పెట్టుకున్నాం, ప్రభుతో సహవాసము చేయాలని ప్రార్థన కొడుకులు పెట్టుకున్నాం, ప్రభుతో మా బాధలు చెప్పుకోవాలని ఈరోజు ప్రభా మీ సముఖానికి మేమందరము తండ్రి దేవ ఇస్తారు. ఎందు నిమిత్తం రాగలిగిందో నేడు మేము కూడా అందు నిమిత్తమే వచ్చున్నాము నాయన. రారాజని మీ సముఖంలో మెట్టుకు అయ్యా పెట్టుకున్న ప్రతి మొర కూడా చేసే ప్రతి విజ్ఞాపన కూడా తండ్రి మీ సముఖంలో ప్రభా చేరి ఉన్నాయి నమ్ముచున్నాం. మీ సముఖంలో ప్రభా ఎటువంటి విజ్ఞాపన చేరి ఉన్నదో వాటికి జవాబునివ్వండి తండ్రి, సమాధానం ఇవ్వండి ప్రభా, మీ ఆత్మతో నింపండి, కనికరించండి, కార్యాలు జరిగించండి ప్రభా. నేటి సార్వత్రిక సంఘాన్ని నేటి ఆత్మీయమైన ఎస్టేరుగా మలచి మార్చి గొప్ప ప్రార్థన జీవితంలో అయ్యా తన జీవితంతో రాజు సముఖానికి రాగలిగి తేగలిగి మాట్లాడగలిగి విజయాన్ని సాధించగలిగే సంఘముగా మలచి మార్చి మీ ఆత్మతో నింపి తీర్చి దిద్దమని మీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము నాయన. అటువంటి మీ కృప మీ సమాధానముతో నింపి నడిపించి మీరొక్కరి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఘనుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.